చెవికమ్మలు తీసిస్తే చాలు. సాయంత్రానికల్లా 55,000 రూపాయల నగదుతో పాటు నిత్యావసర సరుకులు ఇస్తామంటూ ఇద్దరు యువకులు మహిళలను మోసం చేసిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని డి కొండాపురంలో చోటు చేసుకుంది. డి కొండాపురానికి చెందిన గంగమ్మ గోవిందక్కలు కూలి పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మార్గ మధ్యలో ఇద్దరు యువకులు బైక్పై వచ్చి వారితో మాటలు కలిపారు. తాము కొందరిని ఎంపిక చేసి వారికి 25 కిలోల బియ్యం, 5 కిలోల కందిబేడలు, వంట సరుకుతో పాటు 55,000 రూపాయల నగదును అందజేస్తామని నమ్మబలికారు. సాయంత్రం 4 గంటలకు ట్రాక్టర్లు నిత్యావసర సరుకులను గ్రామానికి చేరవేస్తామని ఆ మహిళలను నమ్మించారు. ఇందుకు మహిళలు చెవికమ్మలు ఇవ్వాలంటూ ఆ మోసగాళ్లు కోరారు. దీంతో 55,000 రూపాయల నగదు, నిత్యావసర సరుకులు వస్తాయన్న ఆశతో ఇద్దరు మహిళలు బంగారు కమ్మలను తీసిచ్చేశారు. నిత్యావసర వస్తువుల కోసం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు ఆ మహిళలు ఇళ్ల వద్ద వేచి చూశారు. చివరకు మోసపోయినట్లు గుర్తించారు. ఇదే విధంగా గ్రామంలో మరో 4 మహిళలు కూడా మోసపోయినట్లు గుర్తించారు. కూలి పని చేసుకుని జీవించే అమాయక పేద మహిళలనే టార్గెట్ చేసుకుని మోసం చేయడం పట్ల గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకేం చెప్పింది వాళ్ళు? మనూరుకు ఇస్తామని చెప్పింది. 3 గంటలకే మనూరు వాళ్ళన్నా కాకనే సరే.